తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేసే కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ కార్మికుల నిరసన దీక్ష ఉద్రిక్తతలకు దారితీసింది. కాంట్రాక్ట్ కార్మికులకు కమ్యూనిస్టు నాయకులు మద్దతు పలికిన నేపథ్యంలో కార్మికులు పరిపాలనా భవనంలోనికి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో అక్కడ మోహరించిన అదనపు పోలీసు బలగాలు వారిని అడ్డుకుని అరెస్ట్ చేశారు. జీతాల పెంపు కోసం గత 4 రోజులుగా వారు నిరసన దీక్ష చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి గిరి అందిస్తారు. గత 3 రోజులుగా తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికుల యొక్క జీతం పెంచాలని చెప్పి వాళ్ళకి మద్దతుగా నిలబడినటువంటి ఏదైతే కార్మిక సంఘం నాయకులు ఉన్నో వాళ్ళందరినీ కూడా ఇక్కడ అరెస్టు చేసి తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి. టీటీడీలో పనిచేసేటటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా 3rd క్లాస్ ఎంప్లాయీస్. అయితే వీళ్ళందరూ కూడా ఒకటే డిమాండ్ చేస్తున్నాం, మనం చూస్తున్నాం వీళ్ళందరినీ మహిళా పోలీసుల్ని తెప్పించి ఇక్కడ నుంచి అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి. వీళ్ళందరూ కోరుతున్నది ఒకటే, తమ పెండింగ్ ఏదైతే శాలరీస్ ఉన్నాయో వాటన్నిటి కూడా క్లియర్ చేయాలని చెప్పి జీతం పెంచాలని చెప్పి వీళ్ళు డిమాండ్ చేస్తూ వచ్చారు. అయితే ఈ క్రమంలో వాళ్ళు చేస్తున్నటువంటి దీక్ష 3వ రోజుకు చేరుకున్న నేపథ్యం దీక్షను భగ్నం చేశారు. మనం చూస్తున్నాం వీళ్ళని ఇక్కడ నుంచి బలవంతంగా ఇక్కడ నుంచి తరలిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఒకటే కోరుకుంటున్నారు, ఇక్కడ నుంచి మమ్మల్ని మా యొక్క డిమాండ్ ఏదైతే ఉందో అది పూర్తి స్థాయిలో ఒక న్యాయబద్ధమైనటువంటి డిమాండ్ అని చెప్పి వాటిని బలవంతంగా కాల రాస్తున్నారని చెప్పి వీళ్ళందరూ చెప్తున్నారు. ఇక్కడ చూస్తున్నాం ఇక్కడ కొంతమంది కార్మికులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడడం అసలు వీళ్ళ డిమాండ్ ఏంటి, వీళ్ళకి సంబంధించి అమ్మ ఏమమ్మా ఎందుకు ఈరోజు అరెస్ట్ చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు మీ డిమాండ్? మేము జీతాలు పెంచలేదండి, 100 మందికి జీతాలు పెంచారు, 100 మందికి జీతాలు పెంచలేదు. మేము అవి అడగాలని పెద్దవాళ్ళని అడగాలని అనుకున్నాము, వీళ్ళు పోనిటం లేదు, ఒక్కొక్కరు తీసుకొని వెళ్ళిపోతా ఉన్నారు. మాకు మేము 10 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నామండి, అప్పుడప్పుడు వచ్చిన వాళ్ళందరూ కూడా పర్మనెంట్ చేసేసి ఇచ్చేస్తా ఉన్నారు, జీతాలు పెంచారు మాకు పెంచడం లేదు, అదే మా కడుపుమంటే. జీతం అంతా మీరు ఎంత పెంచమని అడుగుతున్నారు? 6300 వస్తా ఉంది, లీవులు పెడితే అది కూడా రాదు మనకు. 15 ఏళ్ళు 20 ఏళ్ళు నుంచి చేస్తా ఉన్నాము, కష్టసుఖాలు చేస్తా ఉన్నాము, బాత్రూంలో మంచి అయినా చెడు అయినా చేస్తా ఉన్నాము. మేము పెంచమంటా ఉన్నాము, ప్రతి ఒక్కరు పెంచుతా ఉన్నారు, మాకే మేమేం కష్టం చేస్తున్నాము, మేమేం పాపం చేస్తున్నాము, అందువల్ల మేము అడుగుతా ఉన్నాము అంతవరకే. అందరూ ఒకటే చెప్తున్నారు, ఇక్కడ తమ జీత భత్యాలు పెంచాలని చెప్పి 6000 రూపాయలకు మేము పనిచేస్తున్నామని చెప్పి ఈ జీతం అనేది ఖచ్చితంగా పెంచి తీరాలని చెప్పి చూస్తున్న మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ రోడ్డెక్కినటువంటి పరిస్థితి. వీళ్ళందరూ కూడా ఒకటే డిమాండ్ చేస్తున్నారు, మాకు ఏదైతే పెండింగ్లో ఉన్నటువంటి ప్రతిపాదన అనేది ఖచ్చితంగా చేయాలని చెప్పి ఈరోజు టీటీడీ బోర్డు మీటింగ్ ఒకవైపు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ లోపలికి చొచ్చుకు వెళ్ళి అక్కడ ఒక ఆందోళనకరమైనటువంటి పరిస్థితి తీసుకొస్తామని చెప్పినటువంటి నేపథ్యంలో వీళ్ళని అడ్డుకునేటటువంటి ప్రయత్నం పోలీసులు చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ కూడా వీళ్ళు డిమాండ్ చేస్తున్నది ఒకటే, వాళ్ళ పెండింగ్లో ఉన్నటువంటి 6000 రూపాయల జీతాన్ని పెంచాలని చెప్పి, ఇన్నేళ్లుగా పెంచినటువంటి జీతాన్ని వెంటనే పెంచాలని చెప్పి మద్దతుగా వచ్చినటువంటి కార్మిక సంఘం నాయకుల్ని అడ్డుకొని వాళ్ళని అరెస్ట్ చేయడం ఏమాత్రం సరికాదని చెప్పి వీళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం తిరుపతి ఏడీ బిల్డింగ్ దగ్గర ఉంది. కెమెరామెన్ రమేష్ గిరి, భారత్ టుడే, తిరుపతి. తిరుమలలో అన్నమయ్య భవన్ వద్ద చిత్తూరు ఎంపీ శివప్రసాద్, తిరుపతి ఎమ్మెల్యే సుగుణమ్మ, తుడా చైర్మన్ నరసింహయాదవ్ ఆందోళన చేపట్టారు. స్థానిక సమస్యలను ఎజెండాలో చేర్చకపోతే సమావేశం జరగనివ్వమని ఎంపీ శివప్రసాద్ హెచ్చరించారు. 19 సమస్యలను ఎజెండాలో చేర్చిన తరువాతే చర్చ జరపాలని డిమాండ్ చేశారు.